స్టేషన్ గన్పూర్లు 4 సార్లు ఎమ్మెల్యేగా, తెలంగాణ రాష్ట్రంలో తొలి ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి తాటికొండ రాజయ్య ప్రస్తుతం వరంగల్ పార్లమెంటు ఎన్నికల బరిలో నిలవబోతున్నారు. ప్రస్తుతమైతే కేసీఆర్ ఇచ్చిన హామీ ఏదైతే ఉందో, మొదటి నుంచి కేసీఆర్ను తన తండ్రిలాగా భావించాడు, కేసీఆర్ మాటను జవదాటకుండా ఎప్పుడు కూడా రాజకీయాలలోనే తను బీఆర్ఎస్ పార్టీని అట్టుపెట్టుకొని ఉన్నాడు. తనకు లాస్ట్ చివరి దశలో కూడా స్టేషన్ గన్పూర్ టికెట్ ఇవ్వకుండా కూడా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ కేసీఆర్ను నమ్ముకొని ముందుకు పోతున్నాడు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి తనకు హామీ కూడా ఇవ్వడం జరిగింది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో రాజయ్యకు కంపల్సరీ టికెట్ ఇస్తానని చెప్పడం జరిగింది. అలాగే రైతు సమన్వయ కమిటీకి సంబంధించి రాష్ట్ర చైర్మన్గా కొనసాగారు. కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం పడిపోవడంతో ఆ పదవులన్నీ కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం మనతో పాటు తాటికొండ రాజయ్య ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ఎలా ఉండబోతుంది పార్లమెంట్ ఎన్నికల్లో? మీకు కేసీఆర్ ఇచ్చాడు హామీ, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు స్టేషన్ గన్పూర్లో, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా కొనసాగారు, కొద్ది రోజులుగా స్తబ్దతగా ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మీ పేరు వినబడతా ఉంది ప్రధానంగా, ఏ విధంగా ఉండబోతుంది? సో మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో మరి పోరాటం చేసిన సంగతి, టికెట్ల కోసము మరి అడిగిన సంగతి అందరూ కూడా తెలుసు. ఆ క్రమంలో మరి సీనియర్ నాయకుడు కడియం శ్రీయర్ గారికి గణపురం నియోజకవర్గా టికెట్ ఇవ్వడం జరిగింది. వారు స్వయంగా కడియం శ్రీయర్ గారు చెప్పారు, అదేవిధంగా కేసీఆర్ గారు చెప్పారు, హరీష్ రావు గారు, టిటి రామారావు గారు అందరి సమక్షంలో జరిగింది. సో 2014లో కడియం శ్రీయర్ గారు మీరు ఇద్దరు అడిగితే రాజయ్యకి ఇవ్వడం జరిగింది, 2018లో ఇద్దరు అడిగితే రాజయ్యకి ఇవ్వడం జరిగింది, 2023లో మీ ఇద్దరు అడుగుతున్నా నాకు కావాలని మరి కడియం శ్రీయర్ గారు అడగడం, వారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నాకు జనగాం నియోజకవర్గాన్ని గెలిపించుకునే బాధ్యత ఇన్ఛార్జిగా ఇస్తూ, తర్వాత ఎక్కడైతే కడియం శ్రీహరి గారు కోరుకొని పిలిచేది ఉంటే గణపురం నియోజకవర్గంలో పర్యటనకు రావాలని స్వయంగా కడియం శ్రీహరి కోరుకోవడంతో వారు పిలిచినప్పుడల్లా గణపురం నియోజకవర్గానికి రావడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. సంతోషం ఏంటంటే నేను ప్రాతినిధ్యం వహించిన గణపురం నియోజకవర్గం 10 సంవత్సరాలు గ్రాస్ రూట్లో ఉన్నాయి, అంటే క్షేత్రస్థాయిలో గ్రామ అధ్యక్షుడు, సర్పంచి, ఎంపీటీసీ, రైతు కోఆర్డినేటర్, అనుబంధ కమిటీలన్నీ కూడా 10 సంవత్సరాల నుండి నా కనసైగల్లో నేను నియమించిన వాళ్ళే ఉండడం, ప్రజాప్రతినిధులుగా నామినేటెడ్ పోస్టులో ఉన్న వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారి ఆశీస్సులతో అవన్నీ కూడా నేను నియమించిన వాళ్ళే ఉండడం, ఆత్మీయ సమావేశాలు గొప్పగా చేయడం, చివరిగా మరి దశాబ్దోత్సవాలు 21 రోజులు 146 గ్రామాలు తిరిగి మేజర్ గ్రామ పంచాయతీల్లో 21 రోజులు పల్లె నిద్ర చేయడం, దానికి పరాకాష్ఠ అంటే పార్టీని చాలా గొప్పగా చేయడం, అంటే తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గంలో గణపురం నియోజకవర్గం 10 స్థానాల్లో ఉండే స్థాయికి తీసుకురావడం జరిగింది. కడియం శ్రీహరి గారు కూడా వారు ప్రచారంలో అనేక సందర్భాలు అన్నారు, బీఆర్ఎస్ పార్టీ గన్పూర్లో చాలా బలంగా ఉన్నది, కడియం శ్రీహరి గారు మీరు పోయి పోటీ చేయండి అని చెప్తే నేను వచ్చానని స్వయంగా వారు కూడా చెప్పడం జరిగింది. సో అట్లా బలంగా నా క్యాడర్ ఉంది కాబట్టి ఇక్కడ కడియం శ్రీహరి గారు గెలిచారు. అదేవిధంగా నన్ను నియోజకవర్గ ఇన్ఛార్జిగా పెట్టిన జనగాం స్టార్ కంపెనీగా నేను అక్కడ ఉండి మరి వారిని గెలిపించే బాధ్యత కేసీఆర్ అప్పచెప్పడం, నేను కూడా నాకున్న పరిచయాలతోటి గొప్పగా ప్రజల్లోకి వెళ్ళిపోవడంతో అక్కడ గెలవడం జరిగింది. అంటే సో ఓవరాల్గా అభివక్త వరంగల్ జిల్లా చూసుకుంటే 2 గెలిస్తా 2 నా ఖాతాలలో పడ్డాయి. వ్యక్తిగతంగా అభ్యర్థులుగా అక్కడ పల్లె రాజేశ్వర రెడ్డి గారు ఉండొచ్చు, ఇక్కడ కడియం శ్రీహరి ఉండొచ్చు. సో కానీ గెలిపించుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు నాకు అప్పచెప్పడం నాకు చాలా సంతోషం, ఆ రకంగా సంతోషం. బాధ ఏంటంటే అంత కష్టపడి టికెట్ రానందుకు బాధ ఉంది, కానీ బుజ్జగించే ప్రయత్నంలో మీరు అన్నట్టు రైతు సమితి చైర్మన్గా, రైతు బంధు సమితి చైర్మన్గా వెంటనే బాధ్యతలు తీసుకోండి, తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తాం, లేదా మీరు కోరుకుంటే ఎంపీ ఇస్తాం, ఏదంటే అది చేసుకొని. ఇది రైతు బంధు సమితి చైర్మన్ అంటే క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది, ఎస్కాట్ ఉంటుంది, తర్వాత పైలట్ ఉంటుంది, ఒక జిల్లాకి ఇన్ఛార్జిగా ఉంటారు. అంతకుముందు పల్లరాజేశ్వరరెడ్డి భూపాలపల్లికి ఇన్ఛార్జిగా ఉండేది జెండా ఎత్తడం మిగతా కార్యక్రమాలకు. సో అట్లా ఉంటుందని నన్ను బుజ్జగించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎందుకంటే మనము తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కేసీఆర్ చేయబట్టుకొని తిరగడంతో రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాను కాబట్టి ఆ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని కేసీఆర్ అడుగుదలు ఇప్పటివరకు నడుచుకుంటూ వచ్చినాం. ఒకరే కాదు, కేసీఆర్ గారు హామీ, కేటీఆర్ గారు హామీ ఇచ్చారు, అదేవిధంగా హరీష్ రావు గారు చాలా
నన్ను ఒప్పించడానికి ఎట్టి పరిస్థితుల్లో ఎంపీ దయాకర్ ఉన్నాడు కదా అని కూడా చెప్పడం జరిగింది. దయాకర్ను వేరే తీరు ఎట్లయినా అకామిడేట్ చేస్తారో మీకు అది హామీ ఇస్తున్నాం అనే మాట కూడా చెప్పడం జరిగింది. దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం, సో రైతు బంధు సమితి చైర్మన్ పోవడం, ఎమ్మెల్సీ అవకాశం తక్కువ ఉన్నది. ఓన్లీ ఇప్పుడున్న పరిస్థితులలో వరంగల్ ఎంపీ, మరి త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి, సో ఏ రకంగా చూసినా కూడా, పార్టీ పరంగా చూసినా సామాజికంగా చూసినా, తెలంగాణ మొత్తంలో అత్యధిక మాదిగ జనాభా ఉన్న జిల్లా ఏదంటే వరంగల్ జిల్లా. ఎంఆర్పిఎస్కు ఇది కేంద్ర బిందువుగా కూడా పనిచేయడం జరిగింది. కృష్ణమాదిగ కూడా ఇక్కడి నుంచి వెళ్ళి రావడం, నేను కూడా దండోర ఉద్యమంలో పనిచేసి అది కూడా నేపథ్యం ఉంది. సో తప్పకుండా సరే మిగతా దగ్గర మొత్తం మూడు ఉన్నాయి, పెద్దపల్లి, తర్వాత నాగకర్నూలు, తర్వాత వరంగల్. సో తప్పకుండా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇంకా మిగతా పెద్దలందరూ కూడా నేను అనుకుంటాను జిల్లాకు సంబంధించిన నాయకత్వం మొత్తం కూడా నాకు సహకరిస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉండబోతున్నారు. అంటే మీరు చెప్పినట్టు నాలుగు స్థానాలు ఎస్సీకి రిజర్వ్ అయ్యాయని చెప్తున్నారు, ఆ మూడు స్థానాలు ఎస్సీకి రిజర్వ్ అయ్యాయని చెప్తున్నారు. వరంగల్ కాకుండా మిగతా జిల్లాలో ఎక్కడిచ్చినా మీరు పోటీకి సిద్ధమైన? అంటే నా కర్నూలు, మహబూబ్ నగర్లో నా కర్నూలు ఉండేది, అక్కడ రాములు అక్కడ సిట్టింగ్ ఉన్నాడు, వెంకటేశ్వర్లని నేత కానీ వెంకటేశ్వర్లని ఇక్కడ పెద్దపల్లి ఉన్నారు, ఇక్కడ వీరు కూడా ఉన్నారు. సో ఒకవేళ కనుక పార్టీ నిర్ణయం తీసుకొని ఇక్కడ ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ మన పసునూరి దయాకర్ గారిని మార్చి వారిని ఎమ్మెల్సీకో ఇంకేదైనా చేసి నన్ను పంపించేది ఉంటే పార్టీ నిర్ణయం కట్టుబడి ఉండి తప్పకుండా నేను పోటీ చేస్తాను. ఎందుకంటే వారు ఇచ్చిన హామీని గుర్తు చేయడం మాత్రమే జరిగింది. నేను ఏదో దయాకర్కి పోటీ అను లేకపోతే అను పెట్టువనే కాదు, వారు నాకు ఇచ్చిన హామీలు మాత్రమే గుర్తు చేస్తాను. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నట్టు వారు ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం మీరు అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు సిట్టింగ్లను మారుస్తారనేది ఒక టాక్ అయితే వినబడుతుంది. అటు మైబాద్కు సంబంధించి ఆ కవితను కావచ్చు, ఇటు వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ రావును మారుస్తారు అనే ఒక మాట వినబడుతుంది. అక్కడ వైరా మాజీ ఎమ్మెల్యే రాముల్ నాయక్ కొడుకు గతంలో కేసీఆర్ మాట ఇచ్చారు, అక్కడ జీవన్లాల్ను పెట్టబోతున్నారు అనేది ఒక సంకేతాలు వస్తున్నాయి. అలాగే వరంగల్కు సంబంధించి వరంగల్ ఎంపీ స్థానానికి వచ్చేవరకు బరిలో అటు ఆరు రమేష్ కావచ్చు, మీరు కావచ్చు, సిట్టింగ్ ఏదైతే దయాకర్ కావచ్చు, ముగ్గురు ప్రధానంగా పోటీ పడుతున్నారు, ఎవరికి అంటే మార్చడం అనేది ఖాయమైపోయినట్టు దాదాపుగా? సో డెఫినెట్గా అంటే ఇది కేసీఆర్ గారు చెప్పిన మాటని అరూరి రమేష్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. దయాకర్ గారు ఆల్రెడీ ఇప్పటికి రెండుసార్లు మంచి మెజార్టీతోటి ఎంపీ గెలవడం జరిగింది. నేను టికెట్ రాకుండా పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి రెండు నియోజకవర్గాలను గెలిపించే బాధ్యత నా మీద పెట్టారు. సో గెలిపించుకొస్తే నీకు ఎంపీ చేస్తామని హామీ అధిష్టానమే ఇచ్చింది కాబట్టి అది మాత్రమే నేను గుర్తు చేస్తున్నాను. సో 100% అధిష్టానము ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కట్టుబడి ఉంటాను. సో ఎందుకు నాకు అర్హత ఉందంటే, ముందు చెప్పినట్టు నేను ఒక డాక్టర్ని, ఆ రకంగా 40 సంవత్సరాల నుండి ప్రాంతం అంతా కూడా సుపరిచితం. డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఇంటింటి సర్వే చేసినప్పుడు అన్ని మండలాలు తిరిగిన చరిత్ర ఉంది. తర్వాత నాకున్న సీనియారిటీ ప్రకారం బీఆర్ఎస్ పార్టీ పక్షాన భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికలు పోయినా, పరకాల మున్సిపాలిటీ ఎన్నికలు పోయినా, ఈస్ట్ వెస్ట్ కొట్టిన పిండి లెక్కనే నాకు. తర్వాత వర్ధనపేట కావచ్చు, తర్వాత పాలకుర్తి గన్పూర్ రిలేటెడ్ ఉంటుంది. సో గన్పూర్ నాది ఎట్లాగుంది. సో కాబట్టి ప్రజా సంబంధాలు నేను అనుకుంటాను నాకున్న 40 సంవత్సరాల వైద్య వృత్తిలో కావచ్చు, దండోర ఉద్యమంలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో అధికార కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి బీఆర్ఎస్ పార్టీలో చేరి రాష్ట్రం జిల్లా అంతా తిరగడం కావచ్చు, ఈ రకంగా అనేక రకాలుగా. సో ఇవన్నీ కూడా అధిష్టానం దగ్గర ఉన్నాయి. అట్లాగే అట్ ద సేమ్ టైం అరువు రమేష్ కానీ ఎవరైనా అందరూ కూడా అరువులే. ఎస్సీ అయిన వాళ్ళు ఒక మాదిగ వాళ్ళనే కాదు, అందరూ 59 కులాలు కూడా అర్హత ఉన్నది, ఎవరైనా పోటు చేయొచ్చు. కానీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి మనం కట్టుబడాలి. సామాజిక కోణంలో ఆలోచించినప్పుడు వరంగల్ ఎస్పెషల్లీ మాదిగ కేటాయించే అవకాశం ఎక్కువ ఉంది. అంటే చాలామంది కడియం శ్రీకి టికెట్ స్టేషన్ గన్పూర్ రావడంతో రాజయ్య మళ్ళీ కాంగ్రెస్ వైపు చూస్తాడు, కాంగ్రెస్ టికెట్ తెచ్చుకుంటాడు, మళ్ళీ గన్పూర్లో తను విజయకేతనం వేయబోతున్నారని చెప్పేసి కొంతమంది అక్కడ ఉన్న కార్యకర్తలు కావచ్చు, మీ పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలందరూ కూడా అనుకున్న సమయంలో నిజంగా మీరు సమన్వయంగా ఉన్నారు, అదే పార్టీలో కొనసాగారు. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలకు వస్తే ఏమన్నా బై ఛాన్స్ ఏమన్నా పార్టీ మారే అవకాశం ఉందా? మనము ఊహాజనకమైన ప్రశ్నలకు ఇప్పుడు సమయం సందర్భం కాదు, కానీ నాది డిప్యూటీ సీఎం 6-7 నెలలనే పోయినప్పుడు కూడా
జాతీయ పార్టీలన్నీ కూడా నన్ను కలవడం జరిగింది. అనేక మంది కూడా అనేక రకాల ప్రలోభాలకు గురి చేయడం జరిగింది. బట్ నేను నిఖచ్చితంగా తెలంగాణ వాదిగా, ఉద్యమకారుడిగా, సో నేనేంటో నిరూపించుకోవాలి, నేను ఇంట్లోనే ఉంటానని చెప్పేసి విధేయతగా ఉన్నాను. మళ్ళీ 2018 పోటీ చేసి 37,000 మెజార్టీతో కూడా గెలవడం జరిగింది. సో ప్రతిసారి ఒకవేళ టికెట్ రానప్పుడు ఆటోమేటిక్గా మీకు తెలియదు ఏం లేదు, ఎక్కడైనా కనుక ఎవరికైనా అయ్యో అన్యాయం జరిగింది అంటే మనం మనకు వస్తారా మనకు, అనేక మంది వచ్చడానికి మాట్లాడడానికి ఎవరు మాట్లాడలేదని నేను చెప్పలేను కానీ, సో అనేక మంది చేస్తారు. మనం ఎంత నికష్టంగా నికార్స్గా ఉన్నాం, ఎంతమంది ప్రలోభాలకు గురి చేసినా పోకుండా ఉన్నాం అనేది అల్టిమేట్ కదా. ఇవాళ వీళ్ళే కదా, ఇవాళ ఇట్లా రాజేందర్ మీద వస్తూ ఉన్నది, కాంగ్రెస్ పోతుందని విశ్వేశ్వర రెడ్డి మీద వస్తూ ఉన్నది, ఇట్లా హరీష్ రావు గారి మీద వస్తున్నది, అనేక మంది మీద అనేక రకాలు ఇటు పోతాన్లు అటు పోతాన్లు వస్తాన్లు పాయ అని అంటున్నారు. ఇవన్నీ కూడా ఊహాగానాలు. అఫ్కోర్స్ ఎందుకు ఏమైనా కింద అసంతృప్తి ఉంటే ఏమైనా అవుతుందేమో అని ఊహాగానాలు. అందులో డిప్యూటీ సీఎం పోయినప్పుడు నిబ్బరంగా ఉండను, ఎమ్మెల్యే టికెట్ పోయినప్పుడు కూడా అంత పనిచేసి మాట్లాడిన చాలా సార్లు కూడా మాట్లాడిన, గొప్పగా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని గొప్పగా తయారు చేసిన తర్వాత అధిష్టం ఒక నిర్ణయం తీసుకుంటే కొంత బాధపడినప్పటికీ సహకరించి నా క్యాడర్ అంతా గణపూర్లో నేను జనగామంలో పోయి గొప్పగా పనిచేయడం, అది ఏదైనా కూడా అల్టిమేట్ రిజల్టే కదా, రెండు దిక్కులో గెలిచిందంటే. సో అక్కడ 15 నుంచి నేను కదా గణపురంలో పార్టీని పెంచి పోషించి పెద్ద చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో. సో అలాంటి సమయంలో అదేవిధంగా జనగామకు నన్ను ఇన్ఛార్జ్ చేయడం, సో అక్కడ కూడా గెలవడం, అది ఎట్లయినప్పటికీ కూడా డెఫినెట్గా నా ఇన్ఫ్లుయెన్స్ అనేది అక్కడ ఉన్నది, గొప్పగా పనిచేసినట్టు కూడా. సో కాబట్టి అధిష్టానం తీసుకుని నేను కట్టుబడి పనిచేస్తున్నాను, రేపు అధిష్టానం కూడా నా విషయంలో సానుకూలంగా స్పందిస్తుందని నేను అనుకుంటున్నాను. చూడచ్చు, ఏదైతే పార్టీ ఇచ్చిన లైనప్ ఎప్పుడు కూడా నేను తప్పలేదు. ఒక కాంగ్రెస్ పార్టీ అంటే ఒక పార్టీలో డిప్యూటీ సీఎం హోదాలో నా పదవి తీసేసినప్పుడు వివిధ పార్టీలు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసినప్పటికీ కూడా నేను బీఆర్ఎస్ పార్టీ విధేయుడుగానే ఉన్నాను, కేసీఆర్కు విధేయునిగానే ఉన్నాను. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా కూడా అదే పార్టీలో ఆ నాయకత్వానికే విధేయతను కొనసాగాను. ఇప్పుడు కూడా మారే పరిస్థితి లేదు. నా గురించి ఆలోచిస్తారు ఎందుకంటే ఇక్కడ పోటీ పడుతున్న వ్యక్తులు ఆరూరు రమేష్ కావచ్చు, ఏదైతే పసునూరి దయాకర్ కావచ్చు, వాళ్ళు గతంలో 2 పార్లమెంట్ ఎన్నికల్లో తన గెలుపు కోసం నా నియోజకవర్గం నా వంతు సాయంగా నేను కూడా తిరిగాను. దయాకర్ రావు గెలుపులో నా బాధ్యత కూడా ఉన్నది. అలాగే ఆరూరు రమేష్కు సంబంధించి 2 ఎమ్మెల్యేగా కొనసాగడం, 3 కూడా తనకు బరిలో నిలిచాడు. కానీ నాకు ఇక్కడ టికెట్ ఇవ్వకపోయినా నేను అదే పార్టీలో కొనసాగాను, పార్లమెంటు టికెట్ నాకు వస్తుంది అనే ఒక నమ్మకం ఉంది. కానీ పార్టీలు మాత్రం మారను, పార్టీలు మారే స్టాండ్ నాది కాదు. ఎప్పుడు కేసీఆర్ కుటుంబానికి కావచ్చు, పార్టీకి కావచ్చు విధేయునుగానే ఉంటాను. నాకు ఇచ్చిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని బలోపేతం చేయడంలో బీఆర్ఎస్ గెలుపులో ఉన్న పాత్ర ఉంది. 10 అక్కడ నేను నియోజకవర్గ ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎంగా ఉన్నాను, పార్టీ క్యాడర్ని అలాగే కాపాడుకున్నాను, అక్కడ కడియం శ్రీయర్ గెలుపు కోసం కృషి చేశాను. అలాగే నాకు ఇచ్చిన ఇన్ఛార్జ్ ఏదైతే ఉందో జనగామ నియోజకవర్గంలో కూడా పల్లె రాజేశ్వర రెడ్డి గెలుపు కోసం కూడా నేను అక్కడ కృషి చేశాను. ఈ 2 నియోజకవర్గాల్లో నా మార్కు కనబడ్డది, ఇదంతా కూడా పార్టీ గుర్తిస్తుంది అనే ఒక పూర్తి విశ్వాసం నమ్మకం నాలో ఉంది. కాబట్టి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య పేరును తప్పకుండా అధిష్టానం పరిశీలించి నాకు ఇస్తుందనే నమ్మకాన్ని తాటికొండ రాజయ్య అయితే వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజుతో విజయసాగర్, ఆర్టీవీ న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.